నమస్తే ఖమ్మం టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పురపాలక సంఘం అధికారులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఒప్పంద కార్మికుడు కుమారస్వామి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. పురపాలక సంఘ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. దీంతో ఒకసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గమనించిన స్థానికులు అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని అతనికి సూచించారు. రెండేళ్లు తనతో చాకరీ చేయించుకుని జీతం చెల్లించకుండా వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. కమిషనర్తో పాటు మరికొందరు కలిసి తనను మానసికంగా వేధిస్తున్నారని కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశాడు. ఇదేం సార్ అనేసి ఇదేం సార్ మరి అనే అన్యాయం జరుగుతుంది అనేసి అడిగితే ఈ విషయాన్ని కూడా ఆయన చూడకుండా ఆ నల్లబెట్టి బయటికి నెట్టే అనేసి తప్పుడు రిపోర్ట్ ఇచ్చి కలెక్టర్ దగ్గర తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు సార్. వీళ్ళు ఎంతవరకు సమయమే నాకు అయితే న్యాయం చేయాలి సార్. మరి ఇప్పుడైతే ఆత్మహత్య చేసుకున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే పెట్రోల్ పోసుకున్నాను. కాకపోతే ఇటువంటి అందరు అధికారులు ఈ తప్పుడు రిపోర్ట్ నా చేతిలో పెట్టి అధికారులందరూ పరారీలో ఉన్నారు సార్. వీళ్ళందరూ ఎటువంటి స్పందన లేదు ఇక్కడ. నాకు న్యాయం చేసేటట్టు చూడండి సార్.